వెల్కమ్ బ్యాక్ టు టైమ్ టు ఆస్క్. ఇవాళ కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో హైలైట్స్ ఏంటి, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాయకుల నుంచి ఒక విభిన్నమైన స్వరం వినిపిస్తోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మద్దతుతో ఉన్న ప్రభుత్వం, బీజేపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రెండు కోఆలేషన్ గవర్నమెంట్లోనే ఈ రెండు పార్టీలకు మధ్య కొంత ఇక విభేదాలు మొదలైనట్టుగా ప్రస్తుతం వరకు అయితే కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా బడ్జెట్లో హైలైట్స్ ఏంటి, ఈ విషయాలు తెలియజేయడానికి మా కలీగ్ రఘు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రఘు, ప్రస్తుతం ఈ బడ్జెట్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు, ముఖ్యంగా నాయకులు ఏ కోణంలో ఈ బడ్జెట్ ని చూస్తున్నారు, తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగిందన్న వాదనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? వెరీ మచ్ సాయి. సో మొత్తానికి ఇటు 2018-19 బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. సో ప్రవేశపెట్టిన అనంతరం సో చాలా విశ్లేషణ వచ్చింది దీనికి సంబంధించి కూడా. ఏమిట నెంబర్ గేమ్, ఇప్పటివరకు కూడా ఒక నెంబర్ గేమ్ ఉండింది ప్రతిసారి బడ్జెట్లో. అయితే ఈసారి బడ్జెట్ మాత్రం నెంబర్ గేమ్ కాకుండా నిజంగా కేటాయింపులు జరిగాయా అన్న విధంగా కూడా, నిజంగా ఇటువంటి కేటాయింపులు చేస్తారా అన్న విధంగా కూడా కొంత చర్చ జరిగింది. బట్ ఏది ఏమైనా కూడా అటు ప్రధానమంత్రి మోడీ కూడా అరుణ్ జైట్లీ తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఏమిటి అంటే గ్రామీణ భారతాన్ని కూడా డెవలప్ చేసే విధంగా, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత డెవలప్మెంట్స్ కూడా కనపడే విధంగా కూడా మేము ఎక్కువ ప్రయత్నం చేశామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎంతోమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు ప్రధాని మోడీ మీద. ఎప్పటికీ కూడా ఇతర దేశాలు తిరగడమే కానీ దేశంలో ఉన్న వ్యవసాయాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలను కానీ పట్టించుకోలేదని, వీటన్నింటికీ కూడా సమాధానంగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు జరిగే విధంగా కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు బాగుపడే విధంగా కూడా, దేశానికి రైతే వెన్నెముక అంటూ కూడా రైతులు బాగుపడే విధంగా కూడా వ్యవసాయ రంగంపై దానికి సంబంధించి పెద్దపీట వేశారు. ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్ ఫండ్ విషయంలో ఇటు 2,000 కోట్ల రూపాయలు కేటాయింపు అంటూ కూడా చెప్పడం జరిగింది. తర్వాత మద్దతు ధర కూడా 1.5% అందే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మత్స్య సంపద కోసం కావచ్చు, లేకపోతే ఆపరేషన్ గ్రీన్ పేరుతో మొత్తానికి వ్యవసాయ ఉత్పత్తులను కూడా వాటిని బిజినెస్ చేసే విధంగా కూడా 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా ఇటు అందరికీ కూడా ఎల్పిజి కనెక్షన్లు, తర్వాత పిఎం సౌభాగ్య యోజన కింద 4 కోట్ల మందికి కూడా గృహాలకు పవర్ కనెక్షన్స్, తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద 2 కోట్ల మరుగుదొడ్లు అంటూ కూడా, మరోవైపు ఇటు 2022 కల్లా కూడా పిఎం ఆవాస్ యోజన పేరు మీద కూడా దాదాపు అంటే ఇప్పటివరకు 50 లక్షల ఇళ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకో 50 లక్షలతో మొత్తం ఓవరాల్గా 1 కోటి ఇళ్లను కూడా 2022 కల్లా కంప్లీట్ చేసే విధంగా కూడా ఇటు రైతులకు కావచ్చు, మొత్తానికి అటు గ్రామీణ భారతాన్ని కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరో కీలక రంగం హెల్త్ కేర్ విషయంలో కూడా ఇటు ఆయుష్మాన్ భారత్ అంటూ కూడా ఒకటి మోడీ కేర్ హెల్త్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా దేశంలో ఉన్న పేదలందరికీ కూడా ఈ హెల్త్ కేర్ అందాలనే విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత రవాణా శాఖకు సంబంధించి కూడా ఎన్నో అలొకేషన్స్ చేశారు. మరోవైపు ఇటు విమానాశ్రయాలు వాటికి సంబంధించి కూడా బడ్జెట్ అలొకేషన్స్ జరిగాయి. ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా కూడా పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. సోషల్ సెక్యూరిటీస్ విషయంలో కూడా ముఖ్యంగా అటు గ్రామీణ ప్రాంతం అంటే క్షేత్రస్థాయి దగ్గర నుంచి కూడా ప్రతి భారతీయుడికి అందే విధంగా సోషల్ సెక్యూరిటీస్ కావచ్చు. మరోవైపు మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం, ప్రధాని మోడీ వచ్చిన తర్వాత అటు రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి కూడా మొన్న జరిగిన సెకండ్ సర్జికల్ స్ట్రైక్స్ వరకు కూడా రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన అంశాలన్నీ కూడా మోడీ దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి సంబంధించి కూడా అలొకేషన్స్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ కొంత లూజర్స్ ఎవరున్నారు అని అంటే ఫైనాన్షియల్ సెక్టర్ విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా కొంత విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరోవైపు అటు కస్టమ్స్ డ్యూటీ పెంచడం జరిగింది, దానివల్ల ఏంటంటే మొబైల్ ఫోన్స్, తర్వాత టీవీలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగే పరిస్థితి కనబడుతోంది. తర్వాత ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్, తర్వాత పల్లి నూనె కావచ్చు, లేకపోతే రిఫైన్డ్ ఆయిల్, సన్ గ్లాసెస్, సిగరెట్ లైటర్స్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగే వాటి లిస్ట్లో ఉన్నాయి. మరోవైపు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ విషయంలో ఇటు సాలరీడ్ ఎంప్లాయీస్కి వేతన జీవులకు మాత్రం నిరుత్సాహమే కనబడింది. ఇక మరోవైపు ఇందాక మీరు అడిగినట్లుగా ఇటు తెలంగాణకు ఏపీకి ఎటువంటి అన్యాయం జరిగిందనే విషయంలో చూస్తే ఇటు తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలనే విషయంలో, మరోవైపు బయ్యారం ఉక్కు కర్మాగారం, తర్వాత కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇది కూడా సో ఎప్పటి నుంచో కూడా
ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ దానికి కూడా ఎటువంటి కేటాయింపు లేదు. ఎయిమ్స్ విషయంలో కూడా వాటికి హామీలు ఇప్పటివరకు కూడా ఆచరణకు నోచుకోలేదంటూ, ముఖ్యంగా ఇటు ఏపీ విషయానికి వస్తే ఇటు రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, అమరావతి మెట్రో పనులకు సంబంధించి కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్థితిగతులు వీటన్నింటి కూడా అటు ఇందాక ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, మేము ఇంకొక 2-3 రోజులు ఖచ్చితంగా దీనిపై చర్చిస్తాం, చర్చించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం, ఆ తర్వాత మేము రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో మేము ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తాం. సో దీన్ని బట్టి అంటే ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మంత్రుల విషయంలో వస్తే మాత్రం రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారబోతున్నాయి ప్రస్తుతం ఈ బడ్జెట్ దృష్ట్యా అని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, రఘు. అది మొత్తానికి అలొకేషన్స్ కి సంబంధించి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల స్పందనలకు సంబంధించి రఘు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ప్రస్తుతం చర్చలో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారు మరియు స్ట్రాటజిక్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ రాకేష్ రెడ్డి గారు, మామిడి గిరిధర్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. సుధాకర్ రెడ్డి, తెలంగాణకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేసినవి ఏవి ఈ బడ్జెట్లో కనిపించలేదు? అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ప్రాణయిత చెవెళ్ళ ప్రాజెక్టు గతం నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుగా డిపిఆర్ సబ్మిట్ చేసినాం, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయాలనేటువంటి ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే ఇటువంటి జాతీయ ప్రాజెక్టులకు లేకపోతే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు ఎక్కువ నిధులు వస్తాయనేటువంటి ఆశపడతాను. ఓకే, అదేవిధంగా ఎయిమ్స్ అనేటువంటిది గతంలో మనం 4 సంవత్సరాల నుంచి కూడా చర్చిస్తూ వచ్చినాం, ఆ ఎయిమ్స్ కూడా ప్రస్తావన లేకుంటున్నది. అదే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఎంతసేపు చెప్పుడే సరిపోతుంది తప్ప దానికి సంబంధించిన నిధులు మాత్రం వస్తలేవు అనేది మనం చెప్తూ వస్తున్నాం. కానీ కాబట్టి ఇవన్నీ ఏవైతే మౌలిక కోచ్ ఫ్యాక్టరీ, కాజ్పేట కోచ్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో వింటున్నాం 10-20 ఏళ్ళు, అది ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు. ఇటువంటి మౌలికమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పనులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకునేది చేసుకుంటూనే ఉంటాం, కానీ కేంద్ర ప్రభుత్వం సహాయం ఉన్నట్టయితేనే ఇవి బట్టగట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకొరకే వాటి మీద ఇక మీరు 2 మొదటి ప్రశ్నలు అడిగారు, అసలు దీంట్లో ఎవరికి ప్రాధాన్యత వచ్చింది? ఎస్, ప్రాధాన్యత వ్యవసాయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి గురించి కూడా ప్రాధాన్యత ఉన్నది. ఈ రెండింటి మీద మాత్రం పెద్దపీటేషన్. అదేవిధంగా ప్రాధాన్యత రంగానికి వస్తే మాత్రం విద్యా వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. కానీ రేపు ఎన్ని నిధులు వస్తాయో చూస్తే తెలుస్తుంది తప్ప కనబడే మాత్రం కనబడుతుంది. ఓకే, కనబడడానికి అయితే చూడడానికి అయితే రాకేష్ రెడ్డి గారు, వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీరు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇది దశాబ్దాల తరబడి అలా ఉండిపోయింది, అంతే, ఈసారన్న అవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఏ హామీ లేదు, అటువంటి ప్రక్రియ కూడా లేదు. ఇప్పుడు రైల్వేకి సంబంధించి గతంలో ఏంటంటే పెద్ద పెద్ద ప్రకటనలు చేసేవారు, ఈసారి ఎన్ని రైళ్లు వస్తాయి, ఈసారి ఎన్ని లైన్లు వస్తాయి, ఈసారి ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. అసలు వాస్తవానికి రైల్వేస్కు అంత వెసులుబాటే లేదు, అంతగానో స్పెండ్ చేసేటువంటి కెపాసిటీ లేదు. ఈరోజు రైల్వేకి ఇచ్చినటువంటి బడ్జెట్ చూసారు మీరు, 1,48,000 కోట్లు మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టగలుగుతాం, ఎన్ని లైన్లు వేయగలుగుతాం, ఎన్ని ఇంజన్లు తీసుకురాగలుగుతాం? సో దిస్ ఇస్ టోటలీ అన్వయబుల్. ఇదేంటంటే ప్రజలకు మంచిగా రంగు పూసి రంగుల ప్రపంచాన్ని చూపెట్టడానికి గతంలో పాలకులు ఆ విధంగా ప్రయత్నం చేశారు. మేము రియలిస్టిక్ అంచనాలతో ముందుకెళ్తున్నాం. అసలు కెపాసిటీ సరిపోతలేదు అండి, యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అసలు రైల్వేలో ఈరోజు సికింద్రాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే అసలు కూర్చునేటువంటి పరిస్థితి లేదు, నిల్చునే వాళ్ళ దాంట్లో ఇసుక వస్తే రాదనేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి రైల్వేస్ ని గట్టెక్కించాల్సింది పోయి మనం ఫ్యాక్టరీలు జోన్లు ఇవన్నీ కాదు. సో దట్ ఇస్ టోటలీ అన్రియలిస్టిక్. నేను వరంగల్ వాసే చెప్తున్నా, నేను వరంగల్ వాసే చెప్తున్నా, ఒక పాయింట్ చెప్తున్నాను. దక్షిణ మధ్య రైల్వే నుంచి ఒక వ్యక్తి చెప్తున్నమాట, మజ్దూర్ యూనియన్ నాయకులు ఈ రోజు లైవ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు, 18% మాత్రమే కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మిగతా 82% మంది రోడ్వేలోనే వెళ్తున్నారు. రైల్వే కనెక్టివిటీ పెంచడం వల్ల చాలా మంచిది, కరెక్ట్, దాన్ని పెంచాలి, పెంచట్లేదు, దాన్ని పెంచాలి. కానీ నేనేమంటున్నా అంటే దాంట్లో మనకు నిధులు సరిపోవడం లేదు. వాస్తవిక అంటే నేను రియలిస్టిక్గా చెప్తా ఉన్నాను, అక్కడ నిధులు సరిపోవట్లేదు, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే కేంద్రం కూడా ఇప్పుడు రైల్వే ఆస్తులను డెవలప్ చేసి దాని ద్వారా కొంత నిధులు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నము, ఎఫ్డిఐస్ని కూడా ఆహ్వానించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దీర్ఘకాలికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఫ్యాక్టరీలు జోన్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ప్రపంచానికి రంగుల ప్రపంచం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటి అయితే నేనేమంటున్నా అంటే
మనము కేవలము అంటే ఒక ఈ ఫ్యాక్టరీ రానంత మాత్రాన ఇంకా మొత్తం ఏదో అయిపోతుంది అనేది కాదు. తెలంగాణకు సంబంధించి అసలు సదుపాయాలే లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం కనెక్టివిటీ పెరగటానికి ఇంకా ఎక్కువ కోచ్లు కావాలి. కోచ్లు కావాలంటే కోచ్లు కావాలండి, మనకు కావాల్సిన లైన్లు పెద్దపల్లి లైన్ మేము కాదా డెవలప్మెంట్? వారు ప్రభుత్వంలో ఉన్నారు కదా, పెద్దపల్లి లైన్ మేము కాదా? మేము కాదా డెవలప్మెంట్? మనం డిస్కస్ చేద్దాం, మనం డిస్కస్ చేద్దాం. గిరిధర్ గారు, అసలు ఈ బడ్జెట్ ని కీ హైలైట్స్ ఈ బడ్జెట్ లో ఏంటి అంటే ఏం చెప్తారు? కీ పాయింట్స్ చెప్పండి ఒకసారి. అంటే చాలా మటుకు ఇష్యూస్ అన్ని మన అగ్రికల్చర్ అన్ని వచ్చాయి, కానీ పాయింట్స్ మాత్రమే నేను చెప్తాను. ఇంక్రీజ్ ఇన్ కస్టమ్స్ డ్యూటీ, ఎఫ్ఎంసీజీ ఇవి ఏవైతే ఇంక్రీజ్ చేశారో అది యాక్చువల్లీ పాజిటివ్. అది ఇందాక రఘు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక లిస్ట్ రాశారాయన ఏవేవి కాస్ట్ పెరుగుతున్నాయని. యాక్చువల్గా అందరూ కూడాను విశ్లేషకులు నేను చాలా చూశాను, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో కూడా చూశాను. యాక్చువల్ కీ పాయింట్ ఏదో మిస్ అయ్యారు వాళ్ళ దాంట్లో. మీరు కస్టమ్స్ డ్యూటీ దే ఏ ఐటమ్స్ ఇంక్రీజ్ చేశారు మీరు ఆ లిస్ట్ చూస్తే ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్, ఈ మూడింటి మీద చేశారు. ఈ మూడింటిలో లగ్జరీ తీసేస్తే మిగతా రెండు కూడాను డైరెక్ట్లీ రిలేటెడ్ టు చైనా. ఓకే, సో ఇది సటిల్ మెసేజ్. మీకు 15% ఏమో కస్టమ్స్ డ్యూటీ ఉండింది, మీకు 28% సిగరెట్లో ఫర్ ఇన్స్టెన్స్ 28% మీకు జిఎస్టీ ఉంది. వ్యత్యాసం చూడండి ఎలా ఉందో. సో లోకల్ డొమెస్టిక్ ఇండస్ట్రీకి అది ఇట్ వాస్ నాట్ బెనిఫిషియల్ అట్ ఆల్. అందుకనే సటిల్ గా దాన్ని 5% ఇంక్రీజ్ చేశారు. మీరు గ్యాట్ అగ్రిమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేయడానికి లేదు, యాంటీ డంపింగ్ అయినప్పుడు తప్ప. కాబట్టి దాన్ని సటిల్ గా దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ వీళ్లకు రేషనలైజేషన్ రేపు జిఎస్టీలో ఇవన్నీ మళ్ళీ తగ్గిస్తారు. 12% ఏదైతే చేయడానికి చేశారు ఎఫ్ఎంసీజీ. ఓకే, అది సీరియస్ పాయింట్, అందరు మిస్ అయ్యారు. ఓకే, అది ఒక మేజర్ పాయింట్. తర్వాత ఇంకొకటి వచ్చేసి డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడోర్స్ పెడుతున్నారు, దాని గురించి మాట్లాడలేదు. రెండు మేజర్ కారిడోర్స్ తీసుకొస్తామంటున్నారు డిఫెన్స్ ప్రొడక్షన్, సంథింగ్ లైక్ యువర్ ఎస్సీజెడ్స్ లాంటివి, లాకీడ్ మార్టిన్, వీళ్ళందరూ ఇండియాలో మీకు F-16 దగ్గర నుంచి F-35 దగ్గర నుంచి డెవలప్ చేస్తాం, ఇక్కడ మేము ప్రొడక్షన్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు మేక్ ఇన్ ఇండియా, అసెంబ్ల్ ఇండియా అని అనుకుందాం కాసేపు, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మీకు దాని అలైడ్ ఇండస్ట్రీస్ వస్తాయి కదా, కారిడోర్స్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఎంతమంది చూసారో లేదో తెలియదు నాకు, డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఫస్ట్ కారిడోర్ అనౌన్స్ చేసేసారు ఆవిడ. చెన్నై నుంచి కోయంబత్తూరు టు బెంగళూరు ఒక వి షేప్ లో అక్కడ ఉంటుంది అని ఆవిడ అనౌన్స్ చేసేసారు. సెకండ్ దేశంలో ఇంకో దగ్గర డిఫెన్స్ కారిడోర్స్, ఓకే, దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వచ్చేసి పాలసీ రిగార్డింగ్ సాలరీ హైక్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అండ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే. ఓకే, యా, అది ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇది అడ్డగోలకి ఇష్టం వచ్చినట్లు ఎవరితో వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం కాదు. 300% ఢిల్లీ అసెంబ్లీ చేసుకున్నారు వాళ్ళు, అలా కాకుండా ఒక ఒక లీగల్ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే క్రిప్టో కరెన్సీ ఇస్ ఇల్లీగల్ అన్నారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ అని మనకు తెలుసు కదా, బిట్ కాయిన్స్ ని అఫీషియల్ గా ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర స్టేట్మెంట్ లేదు. ఆ కరెన్సీలో డీల్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, కాబట్టి దానికి నిర్దిష్టమైన ఒక పాలసీ ఈ రోజు బడ్జెట్ లో అనౌన్స్ చేయడం వల్ల ఒక రిలీఫ్ వచ్చింది అందరికి. ఓకే, ఓకే. సార్ సన్యాసరావు గారు, ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు మొదలు ఓపెన్ చేసినప్పుడే ఒక గ్రామీణ భారతం అన్నారు, పీపుల్స్ బడ్జెట్ గా మీరు అభివర్ణించారు. నెగటివ్స్ లోకి వెళ్ళాలంటే కొన్ని నిమిషాలు కూడా మీరు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల కోణంలో దీన్ని ఆలోచించాలా, లేక దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ ని చూడాలా? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలే చూస్తే ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తారండి. యాజ్ ఎ హోల్ యూ హావ్ టు సీ ఇట్ యాజ్ ఎ నేషనల్ బడ్జెట్. మొత్తం దేశానికి ఏది ఉపయోగపడుతుందో అదే చూడాలి సార్. మీరు ఇంకొకటి చూడండి సార్, కనెక్టివిటీలో దే ఆర్ ఇంక్రీజింగ్ ఎయిర్పోర్ట్స్. ఇప్పుడు 900 ఎయిర్ ఫ్లైట్స్ ప్రైవేట్ రంగం వాళ్ళు కూడా కొనడానికి వాళ్ళు చెప్తున్నారు. హెలికాప్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ది ట్రాఫిక్ కన్సెషన్ వల్ల, అది కూడా ఇంట్రడ్యూస్. ఒక విషయం ఏంటంటే బెంగళూరు మెట్రో రైలుకి 17,000 కోట్లు ఇచ్చారు, మన హైదరాబాద్ మెట్రో రైలు మొత్తం ఖర్చు ఎంత సార్? 22,000 కోట్లు. ఎంతో అంటే అక్కడ ఎలక్షన్ వస్తుంది, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ ఇచ్చారని అనుకోవచ్చు, అనుకుండేవాళ్ళు. తర్వాత వడోదరాకి ఇచ్చారు, ఇస్ న్యాచురల్గా ఇస్ ఫ్రమ్ గుజరాత్ కాబట్టి ఆయన 1 or 2 ఇచ్చారు. అసలు బుల్లెట్ ట్రైన్ ఈజ్ వేస్ట్ ఫర్ ఇండియా, బట్ ఐ డోంట్ లైక్ టు డిస్కస్ అబౌట్ దాట్. తర్వాత కోచ్ ఫ్యాక్టరీస్ కూడా మీరు చెప్పారు కదా, ఇంపార్టెంట్ సార్. మేము అంటే వీరు ఎప్పుడు ఎయిర్లో వెళ్తారు, మేము ట్రైన్లో కూడా వెళ్తుంటాం అనమాట, బస్సులు వెళ్తారు. దట్స్ గుడ్. ఎందుకంటే ఇంప్రూవ్ చేయాలి. నౌ వీ హ్యావ్ టు గో ఫర్ 3 లైన్స్,
టూ లైన్స్ చాలట్లేదు, మనం త్రీ లైన్స్ చేయగలగాలి. తర్వాత స్మార్ట్ సిటీ అంటున్నారు సార్, మనం చెప్పి స్మార్ట్ సిటీ అది కాదు సార్, మీరు మీరు గోడకు రంగేస్తే అది 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 విద్యుత్ను ఉత్పాదన చేయాలి. రోడ్లు నిర్మిస్తే విద్యుత్, దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ ది స్మార్ట్ సిటీస్ వేర్ డిఫైన్డ్ అనమాట. అది మనం అలా చూస్తున్నాం సార్. హెల్త్ మాత్రం అన్యాయం సార్. ఇప్పుడు ఎందుకు సార్ 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి, వాళ్ళు 90 ఏళ్ళ వరకు బతుకుతున్నారు అంటే 25 ఏళ్ళు కూడా చచ్చిపోమనే ఉద్దేశమా? హెల్త్కి ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టరు? ఇప్పుడు 4 జనరల్ ఇన్సూరెన్స్లు కల్పించారు ఇప్పుడు వాళ్ళ బడ్జెట్లో. హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ సార్ ఇన్ ది హోల్ వరల్డ్. ఎవ్రీ కంట్రీ ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది హెల్త్. మీరు ఎక్కువ చర్చించిన హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది నమో మోడీ కేర్ అనే దాని పేరు పర్ఫెక్ట్ కదా, కోటేసుకుంటే మాకు ఇవ్వరు కదా. నేను అనేది ఏంటి, అందరికి ఇవ్వాలంటారు. యు చార్జ్ ఫ్రమ్ అస్, మీరు ప్రీమియం తీసుకోండి, ఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేయండి. సీనియర్ సిటిజన్స్ కూడా ఆఫ్టర్ 65 యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ ది ఇన్సూరెన్స్. తర్వాత రీసెర్చ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వేరియస్ ఏరియాస్లోని. బట్ వన్ థింగ్, దే ఆర్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు రీసెర్చ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. సార్ ఫైనల్లీ, ఇప్పుడు ఉదయం నుంచి అనేక డిస్కషన్స్ జరుగుతున్నాయి, అంటే అందులో కొంతవరకు నిజాలు ఇవన్నీ ఎంతవరకు అలకేట్ చేస్తారు, నిజంగా అవన్నీ నిధులు క్షేత్రస్థాయిలో అందుతాయా అందాయా, ఇవన్నీ చర్చలు ఉండనే ఉన్నాయి. బట్ వేరాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా కొన్ని అంశాలు కూడా సీరియస్ అంశాలు, టీడీపీ చేస్తున్న విమర్శలు, ఇది ఒక రాజకీయ కోణంలోకి వెళ్లకుండా ప్రజలకు అందాల్సినవి ఏంటి, ఎందుకు అందట్లేదు, ఈ రెండు పాయింట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది నుండి పైకి పోదాం. ఒక కడప జిల్లా వాసిగా కడప స్టీల్ ప్లాంట్ గురించి, ఆ ప్రాంతంలో ప్రధానమైన సమస్య చట్టంలో ఉంది, దాని గురించి నిరాశగా ఉంది. ఒక రాయలసీమ వాసిగా విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని స్పష్టంగా ఉంది, దాని గురించి దీంట్లో ప్రస్తావన లేదు ఈ బడ్జెట్లో. ఇది లాస్ట్ బడ్జెట్ కదా, ఇంతవరకు వచ్చేసి ఆశ ఉన్నది నెక్స్ట్ పెడతారేమో చెప్పేసి. కాబట్టి రాయలసీమ వాసిగా ఆ విధంగా నిరాశపడ్డాను. ఆంధ్రునిగా ఇదో చెప్పాను కదా, ఈ 11 ఇన్స్టిట్యూషన్స్కు ఒక 300 కోట్లు ఇచ్చారు తప్ప ఇంకా మిగతా రెవెన్యూ డెఫిసిట్ కానీ, క్యాపిటల్ గురించి కానీ, పోలవరం గురించి కానీ, మిగతా అనేక అంశాల గురించి దానికి ఎక్కడా ప్రస్తావన లేదు, విశాఖ రైల్వే జోన్ కానీ ఇవన్నీ. కాబట్టి ఒక ఆంధ్రునిగా నిరాశగా, ఇంకొక భారతీయునిగా వచ్చేసి ఇది రొటీన్ వ్యవహారం అనుకుంటా. ఎందుకంటే గతంలో 4 బడ్జెట్ చూసాము, ఎవ్రీ ఇయర్ ఒక 10% ఎస్కలేషను, ఈసారి 10% ఎస్కలేషను. కానీ అగైన్ మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్ బట్టి నేను చెప్పినట్టుగా ఇది రేపు ముడి చమురు ధర పెరుగుతానే మొత్తం వచ్చేసి ఒకసారి తలకిందులైపోతుంది. కాబట్టి ఏదో దీని పెద్ద అద్భుతాలని చెప్పేసి గతంలో 4 చూసాము. జీడిపిలో వచ్చేసి యూపీఏ 1 హయాంలో సరే ఎన్నెన్నో ఉన్ని, ఆఖరికి 8.4% ఉంది. యూపీఏ 2లో వచ్చేసి 7.8%. మరి ఈ 4 ఏళ్లలో 14-15లో 7.5%, 15-16లో 7.6%, 16-17లో 7.1%, 17-18లో 6.3%. ఇంకా ఒక్కసారి 18-19లో ఇంకా ఇంతకంటే అద్భుతం ఏముందంటే 4 ఏళ్ళు వచ్చేసి ఆ ఉన్న పిండిని వచ్చేసి రొట్టె చేయడమే కాబట్టి దాంట్లో వ్యవసాయం కానీ ఒక 10% బదులు ఒక 15% పెంచినచ్చు, ఇంకో దాన్ని తగ్గించవచ్చు. కానీ ఓవరాల్ గా 6 పరీక్షలు రాస్తే ఎన్ని టోటల్ మార్క్స్ వచ్చాయి? అంత సింపుల్ గా బడ్జెట్ ఉన్నట్టు కనిపించట్లేదు. గతంలో వచ్చేసి ఇప్పుడు ఏమన్నా బడ్జెట్ వచ్చేసి 50% ఉన్న పెంచింటే 2017-18 మరి డబ్బు ఉంటేనే కదా. ఇప్పుడు జుట్టు ఉంటే కొప్పైన వేసుకోవచ్చు, జడైన వేసుకోవచ్చు, జుట్టే లేకుంటే వచ్చేసి కప్పు ఉంటే బాగుండే జడ ఏం చేస్తారు వచ్చేసి రొట్టె పెట్టేది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ హయాంలో 8.2% 8.2 ఏదో ఉండే గ్రోత్ పర్సంటేజ్ వాస్తవం. అయితే మరి అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత? డబుల్ డిజిట్. అంటే రియల్ గ్రోత్ ఎంత? -2%. మీరు ఏం చెప్తారు? ఈరోజు మా హయాంలో గ్రోత్ 6.75% ఇయర్, ఇన్ఫ్లేషన్ ఇస్ 3%. అంటే అడిషనల్ గ్రోత్, రియల్ గ్రోత్ అనేది 3% ఉన్నది. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 4.5% ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఈరోజు మేము కనుక 4.5% ఫిస్కల్ డెఫిసిట్ తీసుకొస్తే అదనంగా ఇంకొక 4 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టచ్చు. కానీ అది కాదు కదా, మనం వాస్తవికంగా మన దగ్గర ఉన్న ఆదాయం ఎంత, దాన్ని బట్టి మనం ఏమేమి చేయగలుగుతాము, దాంట్లో చేయాలి. అంటే ఫిజికల్ కన్సాలిడేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫిజికల్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి మనకు మూడీ రేటింగ్స్ పెరిగినాయి.
తర్వాత వివిధ రేటింగ్స్ మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది ఇక్కడ. అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఎకానమీ బాగుందని చెప్పడానికి, ఇప్పుడు మనం ఆరోగ్యం బాగుందని చెప్పడానికి బ్లడ్ ప్రెషర్, షుగర్ ఏ విధంగా చూస్తామో, ఎకానమీ బాగుందని చెప్పడానికి ఇన్ఫ్లేషన్ కానీ, జీడీపీ కానీ, లేకపోతే ఫిస్కల్ డెఫిసిట్ కానీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, ఇవన్నీ అవన్నీ కాదంటున్నారు. అంతేనా, ఇప్పుడు ఉన్నది రియల్ గ్రోత్ 3% ద రియల్ గ్రోత్ ఉంది. వాళ్ళ హయాంలో -2% ఉంది. యాజ్ అన్ ఎకనామిస్ట్ గా చెప్తున్నా నేను, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్ప్యూట్ హీ కెన్ డిస్ప్యూట్ ఇట్. నేను అది చెప్తా ఉన్నా. కాబట్టి అసలు మా హయాంలో అసలు గ్రోత్ లేదు, తగ్గిపోయింది అనేది చెప్పడానికి వీల్లేదు. ఇంకొకటి, ఇన్ని డిస్రప్షన్స్ తర్వాత ఇంత గ్రోత్ వచ్చింది, అది కూడా గమనించాలి. ఏది డిమానిటైజేషన్, జిఎస్టీ ఇది తీసుకున్న తర్వాత కూడా ఇంత గ్రోత్ రావడము. మళ్ళీ ఐఎంఎఫ్ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి మనకు 2018 వరకు, 2019 వరకు 8% గ్రోత్ అనేది. ఎట్ లాస్ట్ డిమానిటైజేషన్, జిఎస్టీ డిస్రప్షన్ అంటున్నారు మీరు. డెఫినెట్లీ డిస్రప్షన్, షార్ట్ టర్మ్ గా డిస్రప్షన్ డిస్రప్షన్ ఇస్ నాట్ బ్యాడ్, డిస్రప్షన్ ఇస్ నాట్ బ్యాడ్, దిస్ ఇస్ ఫర్ గుడ్. షార్ట్ టర్మ్ పెయిన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. ఆ లాంగ్ టర్మ్ గెయిన్స్ ప్రారంభమయ్యాయని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్పింది. సో మేమన్నది ఏంటంటే, వాస్తవిక ధోరణితో బడ్జెట్ ప్రవేశపెట్టాము. ఇప్పుడు ఊరికనే ప్రకటనలు, ఎన్ని ప్రకటనలు అయినా చేయొచ్చు. చిదంబరం గారు చేసినటువంటి ప్రకటనలు, రైల్వే గురించి చేసిన ప్రకటనలు నిజంగా గిన్నిస్ బుక్ లో రికార్డు ప్రవేశపెట్టాలి. వాళ్ళని పిలిచి రికార్డ్ ఏమంటే నిజంగా రికార్డ్ అవుతుంది. అన్ని ప్రకటనలు చేశారు. ఏం జరిగిందండి రైల్వేకి? మేము రైల్వే ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు చెప్తున్నా మీకు. 18,000 kilometers రైల్వే లైన్స్ డబుల్ చేస్తా ఉన్నాం. 600 మేజర్ రైల్వే స్టేషన్ డెవలప్ చేయబోతా ఉన్నాం. 300-600 kilometers రైల్వే ట్రాక్ ని రిన్యూ చేయబోతా ఉన్నాం. 4,000 పైన కాపలా దారులు ఉండేటువంటి గేట్లను తొలగించబోతా ఉన్నాము. దిస్ ఇస్ ద డెవలప్మెంట్, దిస్ ఇస్ ద డెవలప్మెంట్ సార్. కాపలాదారులు లేని, కాపలాదారులు ఉన్నటువంటి గేట్లను తొలగించి బ్రిడ్జ్లు వేయబోతా ఉన్నాం. ఇవి వాస్తవిక దూరంతో చేయాల్సింది. ఇవి ఇంకోటి చెప్తా ఉన్నా, మేము బడ్జెట్ ప్రవేశపెడితే మేము 110% ఖర్చు పెడుతున్నాం. 100 రూపాయలు కేటాయిస్తే 110 పెడుతున్నాం. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో వాళ్ళు ఎప్పుడు పూర్తిగా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. గిరిధర్ గారు, గిరిధర్ గారు, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఏమైనా నెగటివ్స్ ఏమైనా ఉన్నాయా? నెగటివ్స్ డెఫినెట్ గా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ నాకు ఈ బడ్జెట్ లో నాకు బాధకరమైన విషయం మేజర్ ఏంటంటే, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ 1.58% ఆఫ్ ద జీడిపి. 1962 చైనా యుద్ధం తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు లోవెస్ట్ పర్సంటేజ్ అలొకేషన్ టు ద డిఫెన్స్. That is the biggest concern I have in this budget. 1.58%. Okay. But ideally, we should have anything between 2.5 to 3%. Endukante Congress regime lo UPA 1, UPA 2 lo especially Antony garu unnapudu paralysis undindi. Ayana endukante defense lo velu pedithe kumbakonalu unnayi ani cheppesi ayana peru mattiga avagudadu ani cheppesi ayana em santakam pettaledu. Procurement of massive amount of procurement is needed for this country. Okay. మీకు రఫైల్ డీల్స్ తీసుకోండి, మీరు స్కార్పిన్ మిసైల్స్ మన సబ్మరీన్స్ తీసుకోండి, మిసైల్స్ తీసుకోండి, యుఏవి అల్ట్రా పైన తిరిగేవి ఉంటాయి కదా, అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్, అవి తీసుకోండి, నైట్ విజన్ గాగుల్స్ తీసుకోండి. ఎన్ని ఎక్విప్మెంట్ ఇస్ మాసివ్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్. 1.58% ఇస్ టూ లెస్. బట్ స్టాండర్డ్ స్టేట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తారంటే, డిఫెన్స్ కావాల్సినప్పుడు మేము ఎంత ఇస్తాము అని చెప్తారు ఆయన. బట్ ఆఫీషియల్ గా దే షుడ్ హావ్ డన్ ఇట్. ఐ మీన్ లెట్ మీ ఫినిష్. లాస్ట్ ఇయర్ తో పోల్సే 7% పెరిగింది. మీరు ఓవరాల్ బడ్జెట్ లో పర్సంటేజ్ చెప్తున్నారు కదా, లాస్ట్ ఇయర్ అలోకేషన్స్ తో పోల్సే 7.1%. బట్ దట్ ఇస్ నాట్ సఫిషియెంట్ అకార్డింగ్ టు మీ. దట్ ఇస్ నాట్ సఫిషియెంట్. ఓకే, లాస్ట్ టైం తో పోల్సే తక్కువ చేయలేదు అంటే. సెకండ్, మాక్రో లెవెల్ లో చూస్తే అగైన్ దిస్ ఇస్ అ సోషలిస్టిక్ ఓరియంటెడ్ బడ్జెట్. అగైన్ కాంగ్రెస్ సోషలిస్టిక్ గానే ఉంది, వీళ్ళు కూడా సోషలిస్టిక్ గానే ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇంక్లూడింగ్ దిస్ మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ రావాలి తప్పదు, మెడికల్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్ నీడెడ్ అని ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ అక్కడి నుంచి తీసుకొని ప్రతిదానికి కూడా గవర్నమెంటల్ సపోర్టు, గవర్నమెంటల్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక సోషలిస్టిక్ గానే ఉంది అది. మార్కెట్ ఇంటర్వెన్షన్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క ఇంటర్వెన్షన్ సపోర్ట్ చేయగలిగినటువంటి పాలసీస్ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఇన్ దట్. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి చర్య అండి. పేదల యొక్క ఆరోగ్యము ప్రభుత్వం యొక్క బాధ్యత. దాన్ని గమనించి ఈ రోజు మీ ఒక పథకం ప్రవేశపెట్టడంలో రాజశేఖర రెడ్డి గారు, ఒక నిమిషం, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. ఇనిషియల్ కొన్ని కామెంట్స్ వచ్చాయి, కానీ ఓవరాల్ గా ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ స్కీమ్. పేదలకు ఒక భరోసా ఉంది. ఏ పార్టీ అయితే భరోసా ఉంది, నా ఆరోగ్యం పాడైతే నా బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనే ఒక భరోసా ఉంది. ఆ భరోసాని ఈరోజు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని ఒక మోడీ గారు సంకల్పించారు. ఓవరాల్ మీరు ట్రెండ్ చూస్తేను మోర్ సోషలిస్టిక్ ఓరియంటెడ్, దట్ ఇస్ వాట్ ఐ హావ్ అన్ అబ్జెక్షన్ టు. ఎస్. ఇంకొకటి ఏంటంటే, ఆధార్ కార్డులో మన సెక్యూరిటీ లీకేజ్ అయింది మనకు.
ఏవి కొంత 500 రూపాయలు ఇచ్చి ఒకతను లీక్ చేశాడు. ఓకే, దానికి సంబంధించిన కాంక్రీట్ మెజర్స్ స్పెల్ అవుట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బికాజ్ ఆధార్ గురించి ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఒక విధమైన డౌట్ క్రియేట్ అయింది సొసైటీలో, కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ గవర్నమెంట్ షుడ్ హావ్ సెడ్ ఇంత అలోకేట్ చేస్తున్నాము దీనికి అంటే ఆల్రెడీ చేశారు సైబర్ దాని గురించి, డిజిటల్ ఇండియాకి డబుల్ చేశారు ఫండ్స్. సో ప్లీజ్ మేక్ ఎ పాయింట్ ఆఫ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే డిమానిటైజేషన్ తర్వాత ఫాలో అప్ యాక్షన్, అంటే మీరు డిజిటైజేషన్ చేయడానికి కావాల్సిన ఫాలో అప్ యాక్షన్ రిలేటెడ్ concrete steps I wanted to see more. Okay, for instance meeku post cards iskondi, yes, electronic banking iskondi. Sir Rakesh Reddy gar meer respond avandi, ippudu indaka konni amshalu chepparu budget lo ee amshalu కీలకంగా ఉన్న అంశాలు డిమానిటైజేషన్ తర్వాత డిజిటలైజేషన్కి సంబంధించి ఒక విప్లవాత్మకమైన మార్పులు, విప్లవాత్మకమైన చర్యలు ఎక్స్పెక్ట్ చేశాము అది కాలేదనేది ఒకటి, డిఫెన్స్కి సంబంధించి అలొకేషన్స్ విషయంలో కొంత ఇంకా ఎక్కువ ఉండాల్సి అనేది, ఈ రెండింటికి ఏం చెప్తారు? డిఫెన్స్ గత సంవత్సరము 275,000 ఖర్చు పెడితే ఈసారి 295,000 ఖర్చు పెడతామని చెప్తా ఉంది. 7.1% గ్రోత్ ఉంది. వారు చెప్పింది ఏంటంటే ఓవరాల్ బడ్జెట్లో గతంలో కంటే ఈసారి తగ్గింది అంటున్నారు, బట్ మేమేమంటున్నాం గతం ఇయర్ కంటే ఈసారి ఎక్కువ బడ్జెట్ ఉందని చెప్తున్నాం. సో దట్ ఈస్ 1. 2 ఏంటంటే అసలు ఈ బడ్జెట్ నిజంగా విప్లవాత్మకమైనటువంటి బడ్జెట్. ఎందుకు అంటున్నాం అంటే వ్యవసాయాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా మూసగా చూసింది తప్ప దాన్ని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా చూడలేదు. ఏదో ప్రతి ఇయర్ ఒక 50,000 పెడుతున్నాం కాబట్టి ఇంకో ఇయర్ 55,000 లేకపోతే ఇంకో 58,000 ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోయినాయి తప్ప విప్లవాత్మకమైనటువంటి చర్యలకు ఏ ప్రభుత్వాలు కూడా పూనుకోలేదు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు వ్యవసాయం విషయంలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే 1.5 times మనం MSP ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 100 రూపాయలు కాస్ట్ అయింది అనుకోండి, 150 రూపాయలు MSP ధర నిర్ణయిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా మధ్యప్రదేశ్లో భావాంతర యోజన ఏదైతే ఉందో, అంటే MSPకి మార్కెట్ ధరకి ఏదైతే అంతరం ఉందో ఆ అంతరాన్ని ఈరోజు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చెల్లిస్తూ ఉన్నది. దాన్ని స్టడీ చేసి ఆ రీతిలో ఒక పాలసీ తయారు చేస్తాము, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక పాలసీ తయారు చేసి ఓవరాల్గా వ్యవసాయం లాభసాటిగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడమే కాక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 22,000 మార్కెట్లను అనుసంధానిస్తూ వాటిని డెవలప్ చేయడానికి ఒక 2,000 కోట్లు, అది కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్కి ఒక 2,000 కోట్లు కేటాయించడం కానీ, లేకపోతే ఫుడ్ FPO అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కంప్లీట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ ఏంటంటే ఒకటి మంచి ధర రావడానికి ప్రభుత్వమే MSP ఇచ్చేటువంటి ఒక ఆలోచన, రెండోది మార్కెటింగ్ వ్యవస్థ డెవలప్ చేయడము, దీంతో పాటు ఏంటంటే ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ని కూడా అనుబంధ రంగాలను కూడా డెవలప్ చేయడము, ప్లస్ వాల్యూ అడిషన్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి 42 మెగా ఫుడ్ పార్క్స్ అనౌన్స్ చేయడం జరిగింది, తర్వాత FPOస్కి ట్యాక్స్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా పాలసీలు తయారీస్తామని చెప్తున్నది. అంటే ఒక రెవల్యూషనరీ థాట్ జనరల్ లైన్లో కాకుండా కొత్తగా నూతన స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది, ఎంతసేపు అదే చెప్పింది కదా, వాళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ ఉండాలి, అదే ఇనిషియేటివ్ ఈరోజు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు త్రూ ఫైనాన్స్ మినిస్ట్రీ, కాబట్టి దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. తర్వాత హెల్త్ కేర్ విషయంలో అసలు పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకున్నారు? ఎంతసేపు గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందో అందరూ తెలుసు. ఇంకొక అంశం ఇన్ని రోజులు అన్ని ప్రభుత్వాలు కూడా లాస్ట్ బడ్జెట్ అంటే ఈజ్ ఆఫ్ గెట్టింగ్ ఓట్స్ గురించి ఆలోచించినా గానీ ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి ఎవరు ఆలోచించలే. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కుకింగ్ గ్యాస్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, కరెంట్ కనెక్షన్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, ఫ్రీ హెల్త్ కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి ఇనిషియేటివ్స్ ఈరోజు ప్రకటించడం జరిగింది. ఒక రీసెర్చ్ స్కాలర్ కాబట్టి నేను గమనించిన ఈ విద్యా పద్ధతుల్లో విశ్వవిద్యాలయాలలో పరిశోధన రంగానికి గతంలో ఎవరు కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలి. ఈసారి మాత్రం కేంద్ర బడ్జెట్లో పరిశోధన రంగానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినటువంటి ఉదంతం, అది ఒక గొప్ప నిర్ణయంగా భావించవచ్చు. రెండో విషయం ఏదైతే ఉన్నదో, జిల్లా ప్లానింగ్ ఏదైతే ఉన్నదో, ఇదివరకు విద్యాశాఖ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, ఎస్ఎస్ఏ కానీ, ఆర్ఎంఎస్ఏ కానీ, రూసా కానీ, ఇవన్నీ నిధులు వాళ్ళు కేంద్రం నుంచి అనుసంధానం చేస్తూ వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాకుండా జిల్లానే
జిల్లా ప్రణాళిక ప్రాతిపదిక మీద నిధులు వచ్చేటట్టుగా ఆ విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు. కాబట్టి ఏకలవ్య, ఇప్పుడు చూడండి, ఎస్టీ మేము మొదటి నుంచి చెప్తున్నాం, అందుకొరకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలంటే గురుకులాల మాదిరిగా ఉండాలి. అందుకొరకే ఇవాళ కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పిండు, ఏకలవ్య గురుకుల పాఠశాలలకు నవోదయ పాఠశాలల మాదిరిగా నిర్వహిస్తామనేటువంటి ఒక మాట. అట్లా కేవలం ఒక గిరిజనులకే కాకుండా అదేవిధంగా ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు కూడా వచ్చేటట్టుగా ఉంటే బాగుండేది, ఒక వర్గానికి అనేది కాక. సరే, పొలిటికల్లీ కాంగ్రెస్ నుంచి వచ్చే ముందు సార్ కంక్లూజన్లోకి వెళ్దాం. సరే, సన్యాసరావు గారు ఇండస్ట్రియలిస్టుల పక్షాన, ముఖ్యంగా వ్యాపారస్తుల పక్షాన, జిఎస్టీ తర్వాత వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు అనే చర్చ నడిచిన సందర్భం ఇది. సో వ్యాపారుల పక్షాన ఈ బడ్జెట్ మోదమా ఖేదమా? ఐ డోంట్ సీ బిగ్ చేంజ్ అండి. ఇందులో బిగ్ చేంజ్ ఏం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు యూ కెనాట్ గెట్ ది రిజల్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో అల్టిమేట్ గా వస్తుంది తర్వాత. వీళ్ళు రెవెన్యూ ఇంక్రీజ్, మీరు బడ్జెట్ 27.8 లక్షల నుంచి 27.5 లక్షలు చేసాం, దీన్ని ఇంకా పెంచుకోవాలంటే రెవెన్యూ పెంచుకోవాలి. మనం కంట్రీకి రెవెన్యూ పెంచుకునే మరి మార్గాలు వాళ్ళు చూడాలి. టూరిజం, ది హోల్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇస్ డిపెండింగ్ అపాన్ ది టూరిజం. తర్వాత ది అనదర్ డేంజర్ ఇస్ డిస్రప్టివ్ ఆటోమేషన్, దట్ ఈస్ ది హోల్ వరల్డ్స్ ప్రాబ్లం. దానికి కొంచెం కూడా కొంచెం ఇనిషియేటివ్ మనం తీసుకోవాలి. సోషల్ వెల్ఫేర్, దయచేసి సోషల్ వెల్ఫేర్ అంత పేదోళ్ళకే కాదు సార్, మిడిల్ క్లాస్ పీపుల్, అబౌవ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఎస్, తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ అన్ని దేశాల్లో ఇంత అమౌంట్ అని ఇస్తారు సోషల్ వెల్ఫేర్, మనం ఇవ్వటం లేదు, అది కూడా మనం చూసుకోవాలి సార్. తర్వాత ఈ ప్యాకేజింగ్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. రీసెర్చ్ అన్నది ఇంపార్టెంట్ సార్. ఇవాళ ఇందాక చెప్పాను 300 కోట్ల డెవలప్మెంట్, 300 ఇయర్ డెవలప్మెంట్ 20 కోట్లు వస్తుంది. రీసెర్చ్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. యూ హావ్ టు గో రీసెర్చ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, దెన్ దిస్ కంట్రీ. విశేషం ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ కంట్రీ వీఆర్ గ్రోయింగ్. ఇఫ్ యూ కెన్, మోదీ గారు చెప్పినట్టు హీ హాజ్ నాట్ సక్సీడెడ్ వెనకున్న డబ్బు తీసుకురావడం కాదు సార్, జనరేషన్ ఆఫ్ కరప్షన్ మనీ, ఇట్ షుడ్ బి కర్బ్డ్ అన్నమాట, అది ఆపాలి. ఎస్ సార్, కంక్లూడ్ చేస్తారా? 4 పాయింట్స్. ఎస్ ఎస్. నెంబర్ 1 వచ్చేసి ఈ 4 ఏండ్లు దేశ ఆర్థిక పరిస్థితి పెనం మీద ఉంది, 2018-19లో పొయ్యిలో పడుతుంది, దట్ ఇస్ నెంబర్ 1. రెండవది వచ్చేసి అచ్చేదినలు అన్నారు, సచ్చేదినలు రాబోతున్నాయి. దీనికి రెండింటికి లింక్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అనేది ప్రభావితం చేస్తుంది. కాబట్టి మూడవది వచ్చేసి ఇది బహుశా చివరి బడ్జెట్, అంటే ఈ టర్మ్లో చివరి బడ్జెట్ కాదు, మోడీ పిఎంగా చివరి బడ్జెట్. ఓకే, నాలుగవది వచ్చేసి పొత్తుకు సంబంధించి డెఫినెట్గా వచ్చేసి టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ప్రిలయన్స్కు పో, టీఆర్ఎస్ ఆల్రెడీ పోదు అనుకోండి, టీడీపీ కూడా పొత్తు వచ్చేసి ఇది తెగిపోతుంది. ఓకే, ఈ పర్యవసానాలు చూసిన తర్వాత, ఇంకా దానికి తోడు రాజస్థాన్ చూసిన తర్వాత ఇంకా టీడీపీ బీజేపీ పొత్తు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓకే రైట్, ఇప్పుడు మీరు పొలిటికల్గా ఆస్పెక్ట్లోకి వచ్చారు కాబట్టి గిరిధర్ గారు ఒకసారి పొలిటికల్ ఆస్పెక్ట్స్లోకి మనం ఎంటర్ అయితే కనుక, రాజస్థాన్ ఎన్నికలు ఫస్ట్, ఇప్పుడు కర్ణాటక రాబోతోంది, కర్ణాటక తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉండబోతున్నాయి, ముందస్తు ఎన్నికలు అనే కాన్సెప్ట్ వస్తోంది. ఇవన్నీ నేపథ్యంలో బడ్జెట్ ఇది కీలకమైన బడ్జెట్ అయ్యేది. ఈ బడ్జెట్ తర్వాత అనేక పొత్తులు ఎత్తులు ఇవన్నీ మారే అవకాశాలు కనబడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో మనం ఎటువంటి చర్యల్ని, ఎటువంటి కీలక పరిణామాలను చూడబోతున్నాం? కర్ణాటక విల్ బి వెరీ క్రూషియల్, డెఫినెట్గా. ఓకే, కర్ణాటకలో బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దాని ఆధారంగా సౌత్ ఇండియాలో మిగతా దక్షిణ రాష్ట్రాల్లో ఎలా ఉంటుందని నిర్ణయిస్తారు. టీడీపీ కూడా ఇప్పుడేం వెళ్ళిపోరు వాళ్ళు, బెదిరిస్తారు వాళ్ళు, పీఎంతో మాట్లాడతారు, ఏదో చేస్తారు, అంతేగాని అంతకుమించి ఏం అవ్వదు. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ ఎందుకలా చెప్తున్నారు, స్ట్రాటజీ, వాళ్ళకి వీళ్ళు కావాలి, వీళ్ళకి వాళ్ళు కావాలి, కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది పరిస్థితి లేదు. రాబోయే రోజు చూద్దాం, అది ఇక్కడ టు అర్లీ టు ప్రెడిక్ట్. కర్ణాటక ఎలక్షన్స్ విల్ డిసైడ్ అలయన్సెస్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర. ఇప్పటికి సంకేతాలు ఏంటంటే బహుశా టీఆర్ఎస్ బీజేపీతో వెళ్తుంది, అక్కడ జగన్ పావులు కలుపుతున్నాడు. సో ఇది వెరీ అర్లీ డేస్, విల్ టు వెయిట్. కర్ణాటక ఎలక్షన్స్ అనేది చూడొచ్చు. ఓకే, రాజస్థాన్ మాత్రం బీజేపీకి కొంచెం కష్టమైన పరిస్థితి. ఓకే, వాళ్ళు గెలిచే అవకాశాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి.
అన్లెస్ ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ మూడు నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలో ఏదైనా డ్రామాటిక్గా జరిగితే కానీ మనం చెప్పలేము. ఓకే, మధ్యప్రదేశ్కి ఎంత కష్టపడినా కానీ శివరాజ్ సింగ్ చౌహాన్కి అక్కడ సపోర్ట్ బాగా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, రాకేష్ రెడ్డి ఇవాళ అమిత్ షా గారు ఇరు పార్టీలకు సంబంధించి ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నాయకుల్ని పిలిచి మరి ఇవాళ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ రోజే సమావేశం నిర్వహించిన వాళ్ళు టీడీపీ ఏమో తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడం దేనికి సంకేతం? మొదటగా టీడీపీ వాళ్ళ ద్వంద్వ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒక కేంద్రంలో అలయన్స్గా ఉండి ఈరోజు ఈ రకంగా బాధ్యత లేకుండా మాట్లాడడం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. బడ్జెట్ పూర్తిగా చదవాలి, చదివి రెస్పాండ్ కావాలి. బడ్జెట్ పూర్తిగా చదవకముందుకే నేను చూశాను ఈరోజు టీవీ ఛానల్స్లో, ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ ఛానల్స్. బడ్జెట్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ మాకేం అలగేట్ చేయలేదు. అసలు మీరు చదివారా? జాతీయ బడ్జెట్ అన్నప్పుడు కేంద్రం యొక్క పాలసీని ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్ ఎలకేషన్స్ చెప్తారు తప్ప రాష్ట్రం బై రాష్ట్రం చెప్పరు. దయచేసి అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. యనమల రామకృష్ణ గారు చాలా బాగా స్పందించారు, మేము పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తూ ఉన్నారు. అది చదవకుండానే స్పందిస్తే ఎట్లా? అదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ, బీజేపీకి సంబంధించి ఈరోజు అమిత్ షా గారు ఎస్ మీటింగ్ పిలిచారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల మీటింగ్ జరుగుతూ ఉన్నది. అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి చర్చ జరుగుతుంది. దాని డీటెయిల్స్ అనేది మీకు రేపు తెలుస్తాయి. ఇకపోతే రాజస్థాన్ సంబంధించినటువంటి బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే మేము అనేక రాష్ట్రాలు గెలిచినాం, ఎన్నో బై ఎలక్షన్స్ గెలిచినాం. ఈ ఒక్కదాన్ని చెప్పి ఇక బీజేపీ పరిస్థితి అయిపోయింది అనే విధానం చెప్పడానికి వీల్లేదు. అక్కడ లోకల్ పరిస్థితుల కారణంగా మేము ఓడిపోయి ఉండొచ్చు, బట్ వీఆర్ ఏ పార్టీ విచ్ లెర్న్స్ లెసన్స్ ఫ్రమ్ ఈచ్ ఎలక్షన్. అందుకనే మేము ఈ స్థాయికి చేరుకోగలుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇన్ని ఎన్నికలు ఎందుకు ఓడిపోయారో ఫస్ట్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీ ఇంత అద్భుతమైనటువంటి బడ్జెట్ ఇచ్చిన తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ అవర్ నెంబర్స్ డెఫినెట్లీ అట్ సెంట్రల్ లెవెల్. 335 ఎన్డీఏ నెంబర్ ఏదైతుందో 380 అని చెప్పి కూడా లీడ్ చేస్తుంది. ఇంకొకటి టీఆర్ఎస్, ఇంకొక అంశం, టీఆర్ఎస్ తో మేము కలిసి వెళ్తాం అయితే వారు అన్నారు, అది స్పెక్యులేషన్ మాత్రమే. మేము ఇండివిజువల్ వెళ్ళాలని మేము అనుకుంటున్నాం, మరి వాళ్ళ ఎజెండా ఏందో వాళ్ళ పాలసీ ఏందో వాళ్ళు. గిరిధర్ గారు అన్నట్టుగా మేము టీఆర్ఎస్ బీజేపీకి సంబంధమే లేదు. ఎందుకొరకంటే అంటే తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు, కానీ మాకైతే అటువంటి భాగస్వామ్యం కానే కాదు. మేము మొదటి నుంచి స్వతంత్రంగానే పోటీ చేస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. వాళ్ళు కూడా చెప్తూ వచ్చారు బీజేపీ కూడా స్వతంత్రంగా పోటీ చేస్తాని. కాబట్టి ఇందులో స్పెక్యులేషన్ చేయవలసినటువంటి అవసరం ఏం లేదు. అందులో ఎవరికి వారే ఏమన్నా తీరే, వాళ్ళు ఎట్లా చేస్తా అంటే మేము అంతే చేస్తా అంటాం. ఇక రెండవ విషయం వస్తే, నాలుగు సంవత్సరాల బడ్జెట్ చూసినట్టయితేనేమో కొద్దిగా సంస్కరణల వైపు వస్తున్నట్టుగా ఉన్నది సంక్షేమ రంగానికి అంత పెద్ద. ఇప్పుడు గిరిధరే విశ్లేషణ చేసాడు, ఎందుకంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ లో ఉన్నది బడ్జెట్ అనేది. ఎస్, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా లేకపోతే ప్రజలు అర్చిస్తారు కదా. కాబట్టి ఎంత రాకేష్ అన్నా మేము అట్లా కాదు, విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తామన్నా సాధారణ జనానికి ఆకట్టుకునేటట్టుగా ఆకర్షితులయ్యేటట్టుగా కొద్దిగా బడ్జెట్ ఉండాలి. అందుకొరకే మంత్రం వేసిండు గ్రామాన్ని, గ్రామీణ అభివృద్ధి ఉండేటువంటి రీతిగా కొన్ని కేటాయింపులు చేస్తుండు. అదే వ్యవసాయ రంగానికి ఈడ రాకేష్ ఒకటైతే అడుగుతాయి, ఎందుకో ఈ పశుగణకు సంబంధించినటువంటి, ఎందుకంటే అనిమల్ హస్బెండరీకి సంబంధించిన కొటాంపులము ఎక్కువగా ఉన్నాయి, అసలు దాని ప్రభావం ఏంది, ఆర్ఎస్ఎస్ అన్న ప్రభావం ఉన్నదా అనేటువంటిది నేను రాకేష్ గారిని అడుగుతున్నాను. అందుకొరకే ఏందో అర్థమైతే లేదు. మత్స్య పరిశ్రమకు పరిశుకు సంబంధించినటువంటి దానికి అనుబంధ సంస్థలకు ఇస్తుండ్రు అనంటే అది వేరు కావచ్చు, కానీ జర కేటాయింపులలో కూడా అందులో జర పశువులకు సంబంధించినంత వరకు జర కేటాయింపు ఎక్కువగా ఉన్నది. ఆవులకు సంబంధించినటువంటి కేటాయింపుల అది బడ్జెట్ అనగానే ఆ రోజంతా కూడా అనేక అంశాలు, అనేక ఇబ్బందికరమైన అంశాలే కదా మాట్లాడుతుంటారు. ఫిజికల్ డిఫిసిట్ అని, లేకపోతే ఇంకోటి ద్రవ్యోల్బణం అని, ఇంకోటి ఇంకోటి అని ప్రజలకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ప్రజలకు అర్థమయ్యేలా ఈ బడ్జెట్ని కంక్లూడ్ చేద్దాం మనం. ప్రజలు ఎలా ఆలోచించాలి ఇవన్నీ? అలా నిజంగా ఇన్ని చేసాము చెప్తున్నారు, కానీ వన్ ఇయర్ ఉంది ఇంకా ఎలక్షన్స్కి, ఇప్పుడేం అవ్వలేదు. ఈ వన్ ఇయర్లో ప్రజలు ఎలా డిసైడ్ అవ్వాలి? ఇది డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళి బడ్జెట్ సార్. 90% ఆఫ్ ది రూరల్ పీపుల్, ఫార్మర్స్, వాళ్ళందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అందుకే దే హ్యావ్ నాట్ కన్సిడర్డ్ సీనియర్ సిటిజన్స్ ఆర్ ఇండస్ట్రీ, ఎవరిని కన్సిడర్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బడ్జెట్. ఎస్, వెరీ ఇంటెలిజెంట్ బడ్జెట్ సార్. Single quick conclusion. Sure, this is a very stable budget, very expected budget. ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ తీసుకొని వెళ్తున్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ అని చెప్పాలి. Quick conclusion. Let me conclude one more thing.
దీంట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ వెరీ వెరీ ప్రోగ్రెసివ్ స్టెప్. ఓకే, ఈ రోజు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇస్ $2 trillion. ఓకే, $2 trillion ఉండి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయరా, ట్యాక్స్ కట్టరా వాళ్ళు? ఓకే, బిలియనర్స్ అవుతున్నారు కానీ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ లోను ఇండస్ట్రీలో పెట్టకుండా స్టాక్ మార్కెట్స్ లో పెడుతున్నారు. రైట్, కాబట్టి దాని మీద ట్యాక్స్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ 2018 బడ్జెట్ కి ఒక పంచ్ లైన్ లాస్ట్ గా. దీంట్లో అద్భుతాలు ఏమి లేవు. పామరులకు అర్థం కాకుండా ఏదో ఇచ్చినట్టుగా ఉండేటువంటి బడ్జెట్. ఇట్ ఈస్ ఎ పీపుల్ బడ్జెట్, నాట్ ఎ పాపులర్ బడ్జెట్. బీజేపీ ఎలాగో పీపుల్స్ బడ్జెట్ అని చెప్తుంది, ఇంటెలిజెంట్ బడ్జెట్ అని ఒకరు చెప్తున్నారు, ఒకరేమో స్టేబుల్ బడ్జెట్ అంటున్నారు, ఒకరేమో అసలు ఏమీ లేదు ఇందులో అంటున్నారు, ఒకరేమో పామరులకు సంబంధించిన బడ్జెట్ అంటున్నారు. ఏదేమైనా ఏ అలొకేషన్స్ చేశారు, ఎన్ని కేటాయింపులు చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకు రీచ్ అవ్వాల్సిన పరిస్థితి కనబడుతోంది. గ్రామీణ భారతాన్ని ఎక్కువగా అడ్రస్ చేశారు, అందులోనూ ముఖ్యంగా హెల్త్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన పథకం కూడా వచ్చింది. ఒకటి నేషనల్ హెల్త్ సెక్యూరిటీకి సంబంధించిన అంశంగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. దాని పేరు ఏం పెడతారు, మోడీ కేరా, నమో కేరా, ఏవైనా కావచ్చు, కానీ అది మాత్రం మంచి అంశంగానే కనబడుతోంది. ఇక కొన్ని కేటాయింపుల విషయంలో ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన అంశాలు కావచ్చు, అటు విద్యకు వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, ఇవన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఈ బడ్జెట్ ఉందన్నది అభిప్రాయం మాత్రం వస్తోంది. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంతవరకు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారనేది ఇది కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పరిణామాలు కూడా కొంత ఆసక్తికరంగా కనబడుతున్నాయి. ఏ పరిణామాలు జరుగుతాయనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్, చూడండి దేశం కోసం, ధర్మం కోసం.